మొదటి మ్యాచ్ సిక్స్ సైడ్ మ్యాచ్ చూసాము. అఖిల్ టీము 73 పరుగుల మొదటి ఇన్నింగ్స్కి 3 వికెట్ల నష్టానికి చేస్తే ఎన్టీఆర్ టీము 63 పరుగులు మాత్రమే చేసింది. అఖిల్ టీము మొదటి టీంలో గెలిచింది. ఇది రెండవ మ్యాచ్, మళ్ళీ పుల్ చేసే ప్రయత్నం. ఈసారి మరొక అద్భుతమైన సిక్సర్ వెంకటేష్కి, ఇది మూడవ సిక్సర్. సూపర్ బ్యాటింగ్ బై వెంకటేష్. మొదటి ఓవర్లోనే 3 సిక్సర్లు, బ్రహ్మాండమైన ప్రారంభాన్ని అందిస్తున్నాడు. క్యాప్టెన్స్ ఇన్నింగ్ రాస్తున్నాడు. సో 3 కూడా లెగ్ సైడ్లోనే షార్ట్ డెలివరీస్ని అతను పుల్ చేయడం జరిగింది. ఈసారి మరొక షార్ట్ డెలివరీ వైడ్గా ప్రకటించారు, ఎందుకంటే బీమర్ అది మోర్ దెన్ వేస్ట్ హై వచ్చింది. దాంతో వైడ్గా ప్రకటించారు ఎంపైర్, దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు రామ్ చరణ్. బట్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. ఈసారి షార్ట్ బాల్ అయితే వికెట్ల వెనకాలకు వెళ్ళింది, కాబట్టి ఒకే ఒక పరుగు. కొంచెం యువతలకు వెళ్ళి ఉంటే మరొక బౌండరీ లభించి ఉండేది. దాంతో మొదటి ఓవర్ ఇంకా వన్స్ ట్వంటీ 4 రన్స్ మొదటి ఓవర్లో, మొదటి ఓవర్ కంప్లీట్ అయింది 24 ఫర్ నో లాస్. సో ఒక మంచి బ్రహ్మాండమైన ప్రారంభం లభించింది వెంకటేష్ టీంకి. క్యాప్టెన్ స్వయంగా మొదటి ఓవర్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. మొదటి ఓవర్లోనే 24 రన్స్ సాధించాడు. రెండో ఓవర్ స్టార్ట్ చేయడానికి ఆది సిద్ధంగా ఉన్నాడు. న్యూ బ్యాట్స్మెన్ నితిన్ మరోవైపు షార్ట్ డెలివరీ పుల్ ఫర్ సిక్స్, డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ మించి సిక్సర్గా దాన్ని సాధించాడు. మరోవైపు సుశాంత్ బ్యాటింగ్లో ఉన్నాడు. సో వండర్ఫుల్ స్టార్ట్ ఫర్ దిస్ ఇన్నింగ్స్ సత్య. ఎస్ వెంకటేష్, ఆది తన బౌలింగ్ అండ్ రౌండ్ మార్చి బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక షార్ట్ పిచ్ బంతి, మరొక ఫుల్ షాట్, సేమ్ రిజల్ట్. నితిన్ బేసిక్ గా ఒక మంచి క్రికెటర్, సేమ్ రిజల్ట్, సేమ్ డెలివరీ. రౌండ్ చేంజ్ చేసి బౌలింగ్ చేసినా కూడా రిజల్ట్ సేమే వచ్చింది. మరొక సిక్సర్ నితిన్ ఖాతాలోకి. నితిన్ సీసీఎల్ టీంలో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆది కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్ లెన్త్ డెలివరీ, అందుకనే పరుగులేని రాబట్టలేకపోయాడు. అయితే నితిన్ ఎంపైర్ వైపు వైడ్ కోసం అని చూశాడు, కానీ ఎంపైర్ దాన్ని బీటన్గా పరిగణించినట్టుగా తెలుస్తోంది. ఆది తన మొదటి ఓవర్ని కంటిన్యూ చేస్తున్నాడు. మొదటి ఓవర్లో 23 పరుగులు సాధించింది వెంకటేష్ టీం. రెండో ఓవర్ కొనసాగుతుంది, అప్పటికే 2 సిక్సర్లు నమోదయ్యాయి. ఈసారి ఒక షార్ట్ పిచ్ డెలివరీ, బౌన్సర్ గుడ్ లెన్త్ డెలివరీస్ని పుల్ చేస్తున్న నేపథ్యంలో ఆది తన వ్యూహాన్ని మార్చినట్టుగా కనిపిస్తోంది. నితిన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. సిక్స్ సైడ్ మ్యాచ్, ఈసారి స్లో డెలివరీ, బంతిని పుల్ చేసే ప్రయత్నం. అయితే పైన రూఫ్కి తగిలింది, ఎంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇట్స్ ఏ నో బాల్, ఎంపైర్ దీన్ని నో బాల్గా పరిగణించారు. సో ఈ బాల్ని తిరిగి కౌంట్ చేస్తారు, ఎందుకంటే రూఫ్ తగిలిన నేపథ్యంలో దీన్ని పరుగులేమీ పరిగణించట్లేదు. ఆది కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్ లెన్త్ డెలివరీ, అయితే కీపర్ చాలా సునాయాసమైన క్యాచ్ని అందుకున్నాడు. దీంతో నితిన్ తన ఇన్నింగ్స్ని ముగించాడు. కాకపోతే ఇక్కడ ఎంపైర్ నో బాల్ ప్రకటించాడు. అవుట్ అయినట్టు ప్రకటించగానే ఎంపైర్ ఇక్కడ నో బాల్ ప్రకటించాడు. అయితే రామ్ చరణ్ థర్డ్ ఎంపైర్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఆది నో బాల్ వేసినట్టుగా ఎంపైర్ ప్రకటించడంతో మళ్ళీ నిఖిల్, క్షమించాలి నితిన్ మళ్ళీ క్రీజ్లోకి వస్తున్నాడు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో రామ్ చరణ్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు, రన్నింగ్ క్యాచ్. సో అది వికెట్ తన ఖాతాలో రాకపోవడానికి ఈస్ ఫీలింగ్ బ్యాడ్. దాంతో దే ఆర్ రీప్లే ఒకసారి చూస్తున్నారు. సో రీప్లేలో చాలా చక్కటి క్యాచ్ పట్టుకున్నాడు. మరోసారి నోబాల్ గురించి రీప్లే చూస్తున్నారు, కానీ అది లీగల్ డెలివరీగా కనిపిస్తూ ఉంది రీప్లేలో. సో ఎంపైర్ దాన్ని నోబాల్గా ప్రకటించినప్పటికీ మనం రీప్లేలో స్లో మోషన్ రీప్లేలో చూస్తే అది లీగల్ డెలివరీగా కనిపిస్తూ ఉంది. దాంతో నితిన్ అవుట్, వెరీ గుడ్ క్యాచ్ బై కెప్టెన్ రామ్ చరణ్. సో కన్ఫ్యూజన్ ఇస్ ఓవర్. సో రెండో ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి స్కోరు 36-1. తరుణ్ ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. వెరీ గుడ్ డెలివరీ.
మంచి లెంగ్త్ సుశాంత్ రన్అట్ అయ్యే అవకాశం సో రన్అట్ సో ఒక మిస్అండర్స్టాండింగ్ బంతి నేరుగా ఫీల్డర్కి వెళ్ళింది సుశాంత్ రన్అట్కి ప్రయత్నించలేదు కానీ నాన్ స్ట్రైకర్ ఆల్రెడీ కమిట్ అయిపోవడంతో సునాయసంగా బౌలర్ తరుణ్ వికెట్లు పడగొట్టడం జరిగింది దాంతో రెండో వికెట్ కోల్పోయింది 36 రన్స్ దగ్గర సో రెండో ఓవర్లో ఆశించిన పరుగులు రాలేదు అలాగే మూడో ఓవర్కి మంచి బిగినింగ్ లభించింది సో తరుణ్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిస్తున్నది ఆదర్శ్ ఇస్ ది న్యూ బ్యాట్స్మెన్ జట్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ విత్ గుడ్ టెక్నిక్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సుశాంత్ ప్రస్తుతం ఫేస్ చేస్తూ ఉన్నాడు బ్యూటిఫుల్ షాట్ అండ్ ఇట్ విల్ గో ఫర్ ఫోర్ ఓన్లీ హైగా వెళ్ళింది కానీ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళలేదు దాంతో ఫోర్ రన్స్ ఫర్ సుశాంత్ ఒక అద్భుతమైన షాట్ తోటి సుశాంత్ తన ఖాతాను తెరిచాడు కవర్స్ మీదుగా ఒక చక్కటి సొగసైన బౌండరీని తరలించాడు ఓవర్ పిచ్ డెలివరీని అందిపుచ్చినాడు మరొక ఓవర్ పిచ్ డెలివరీ ఈసారి బంతి డౌన్ ద లైన్ ఆడాడు అయితే దాన్ని ఫీల్ చేసే ప్రయత్నం చేసిన ఆది ఆపలేని నేపథ్యంలో ఎంపైర్ దాన్ని ఫోర్గా ప్రకటించాడు సో సుశాంత్ ఖాతాలో మరో బౌండరీ వెంకటేష్ టీమ్ బ్యాటింగ్ చేస్తుంది ఇప్పటికి రెండు వికెట్లు కోల్పోయింది 44 రన్స్ ఒక గుడ్ లెంత్ డెలివరీ దాన్ని సుశాంత్ లాంగ్ ఆన్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు బంతి నేరుగా తారక్ చేతిలోకి వెళ్ళింది సో ఒక పరుగు లభించింది సో ఆదర్శ్ తన మొదటి బంతిని ఫేస్ చేయడానికి వస్తున్నాడు ఆదర్శ్ బేసిక్గా ఒక క్రికెటర్ అలాగే సినిమాల్లో సిసిఎల్ టీముల్లో తను ఒక మంచి ప్లేయర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు సో తన మొదటి బంతిని ఫేస్ అయిపోతున్నాడు స్పిన్ అటాక్ని ఆదర్శ్ ఫేస్ అయిపోతున్నాడు తరుణ్ టు ఆదర్శ్ బ్యూటిఫుల్ షాట్ సిక్సర్ మంచిగా పొజిషన్లోకి వచ్చి స్వివెలింగ్ అండ్ హిటింగ్ ఇట్ ఓవర్ డీప్ మిడ్ డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ సో ఆదర్శ్ టెన్నిస్ బాల్ క్రికెట్ కాబట్టి అతనికి మరింత ఈజీ సో మొదటి బంతినే సిక్సర్కి తరలించాడు 50 క్రాస్ అయింది మూడో ఓవర్లోనే 51 పరుగులు రెండు వికెట్ల నష్టానికి ఈసారి వెనక్కి వెళ్ళి మరొక సిక్సర్ ఈసారి డీప్ మిడ్ వికెట్ బౌండరీ మీదుగా సో ఆదర్శ్ టెన్నిస్ బాల్ క్రికెట్లో ఆడుకుంటున్నాడు బౌలింగ్తో స్మాల్ బౌండరీస్ ఆదర్శ్ ఇస్ టూ బిగ్ ఫర్ దిస్ క్రికెట్ ఈసారి ఒక డాట్ బాల్ వైడ్గా అడుగుతున్నాడు ఆదర్శ్ బట్ ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించలేదు బట్ సో ఓవర్ కంప్లీట్ అయింది ఆఫ్టర్ 3 ఓవర్స్ 57 ఆఫ్టర్ 2 ఓవర్ 57 ఫర్ 2 ఆఫ్టర్ 3 ఓవర్స్ 57 ఫర్ 2 గుడ్ స్కోర్ ఓకే 57 రన్స్ మాత్రమే వికెట్స్ అనేవి పెద్ద పరిగణలోకి రావు ఎందుకంటే అవుట్ అయిన బ్యాట్స్మెన్ మళ్ళీ వెనక్కి వచ్చి కానీ 2 వికెట్లు కోల్పోయారు ఆల్రెడీ దాన్ని మనం చెప్పాము సో చక్కటి పర్ఫార్మెన్స్ వెంకటేష్ టీమ్ ఈసారి లాంగ్ ఆన్ మీదుగా అయితే స్ట్రైట్ తారక్ చేతిలోకి బంతి చక్కటి పర్ఫార్మెన్స్ మూడో వికెట్ కోల్పోయింది వెంకటేష్ టీమ్ వెంకటేష్ టీంలో న్యూ బ్యాట్స్మెన్ ఈసారి మంచు విష్ణు క్రీజ్ని షేర్ చేసుకునేందుకు వస్తున్నాడు ఓ పక్క ఆదర్శ్ స్ట్రైకింగ్లో ఉన్నారు మంచు విష్ణు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు సుధీర్ తన తొలి ఓవర్లోనే
మొదటి వికెట్ ని సంపాదించగలిగాడు ఒక షార్ట్ పిచ్ డెలివరీ దాన్ని పుల్ చేసే ప్రయత్నం అయితే అది కీపర్ చేతిలోకి ఈసారి రామ్ చరణ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు సో దీంతోటి మరో వికెట్ కోల్పోయింది ఆదర్శ్ చక్కటి ప్లేయర్ అయినా కూడా కీపర్ చేతికి కార్ బిహైండ్ గా తన వికెట్ ని సమర్పించుకోవాల్సి వచ్చింది సుధీర్ బాబు కన్సెక్యూటివ్ సెకండ్ వికెట్ ని అందుకున్నాడు ఓ వండర్ఫుల్ బౌలింగ్ బై సుధీర్ బాబు అండ్ ఎక్సలెంట్ కీపింగ్ బై రామ్ చరణ్ చేజ్ రెండో క్యాచ్ రెండు క్యాచ్లు కూడా లెగ్ సైడ్ లో రన్నింగ్ క్యాచెస్ పట్టుకున్నాడు చాలా దూరం పరిగెత్తి మరి ఈ క్యాచ్ తీసుకోవడం జరిగింది అందులో ప్రైజ్ వికెట్ ఆఫ్ ఆదర్శ్ సో ఆదర్శ్ ఉండుంటే మ్యాచ్ ని తొందరగా ఫినిష్ చేసి ఉండేవాడు కానీ ఆదర్శ్ వికెట్ తీసుకోవడం నిజంగా ప్రైజ్ క్యాచ్ ఫర్ రామ్ చరణ్ టీమ్ అలాగే సుధీర్ బాబు ఒక్క ఓవర్లోనే రెండు వికెట్లు తీశాడు ప్రేమ కథా చిత్రం హీరో సో సుధీర్ ఇస్ ఆన్ ఫైర్ పుల్ షాట్ కానీ ఒకే ఒక పరుగొచ్చే అవకాశం ఎందుకంటే బిహైండ్ ద వికెట్ వెళ్ళింది ఈ గేమ్ రూల్స్ ప్రకారం బిహైండ్ ద వికెట్ వెళ్తే ఒకే ఒక పరుగు వస్తుంది విష్ణు ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో విష్ణు ప్రస్తుతం క్రీజ్లోకి వస్తున్నాడు ఓవర్ కంప్లీట్ అయింది 58 runs after 4 overs very good score akari rendu over lo marinta pedda score chese avakasam definite ga undi prasam taraka ratna bowling cheyadaniki siddham avutunnadu 12 bantulu maatrame migilunnayi taraka ratna bowling to manju vishnu so Manju Vishnu also a very good player pradhananga bowler kani batting kuda daatiga cheyagaldu kabaddi le kuda tana pravinyam chupadu Manju Vishnu sir short delivery may go all the way no మరొక అత్యద్భుతమైన క్యాచ్ రామ్ చరణ్ చేతుల మీదుగా తారక్ తన మొదటి బంతినే వికెట్ గా మలుచుకోగలిగాడు బ్యాట్స్మెన్ దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు అయితే అది లీడింగ్ ఎడ్జ్ అయ్యి రామ్ చరణ్ చక్కటి థర్డ్ క్యాచ్ ని అందుకున్నాడు రామ్ చరణ్ కి ఇది థర్డ్ బిహైండ్ ద వికెట్స్ క్యాచ్ సో చక్కటి పర్ఫార్మెన్స్ చేస్తుంది మొదటి రెండు ఓవర్లను దూకుడు ఆటని కొనసాగించిన వెంకటేష్ టీమ్ మిడిల్ ఓవర్స్ లో అంతగా దూకుని ప్రదర్శించలేకపోతుంది తారక్ తన నెక్స్ట్ బాల్ ని గుడ్ లెంగ్త్ డెలివరీ దాన్ని పుల్ చేసే ప్రయత్నం అయితే మాదాల రవి బ్యాట్స్మెన్ ప్యాంట్ కి అది తగిలింది మాదాల రవి బ్యాటింగ్ చేస్తున్నారు సో వెంకటేష్ టీమ్ మొదటి రెండు ఓవర్లలో 20 చప్పున దాదాపుగా రన్ రేట్ మెయింటైన్ చేసిన తర్వాత చతికిల పడింది 5 వికెట్లు కోల్పోయింది ఇప్పటివరకు నవీన్ చంద్ర అన్న టీమ్ సో మరొక అత్యద్భుతమైన బంతి దాన్ని లాంగ్ ఆన్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు అయితే తారక్ చక్కటి లైన్ అండ్ లెంత్ అండ్ పేస్ మెయింటైన్ చేయడంతో పరుగులు రాబట్టడం సునాయాసం కావట్లేదు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని సిక్స్ సైడ్ సెకండ్ మ్యాచ్ ని మీరు చూస్తున్నారు రామ్ చరణ్ టీమ్ వర్సెస్ వెంకటేష్ టీమ్ మధ్య మీరు ఈ మ్యాచ్ ను చూస్తున్నారు జస్ట్ నౌ నాగార్జున ఆడియన్స్ గ్యాలరీలో కంట్రాడు మరొక చక్కటి షార్ట్ లెంత్ డెలివరీ ఈసారి అర్చన దాన్ని ఫీల్డ్ చేసింది పరుగులేం రాలేదు నవీన్ బ్యాటింగ్ చేస్తున్నారు మాదాల రవి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు తారక్ తన మొదటి ఓవర్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నారు ఒక వికెట్ లభించింది ఈసారి లెగ్ సైడ్కి ఎడంగా పంపి వైడ్గా ప్రకటించారు అంపైర్ దాన్ని సో సిక్సర్ల జోరు కొంతవరకు తగ్గిందని చెప్పాలి బట్ స్టిల్ దే హావ్ లాట్ ఆఫ్ బ్యాటింగ్ టు కమ్ మరోసారి తారక్ ఫుల్ లెంత్ డెలివరీ అయితే ఒకే ఒక్క పరుగు లభించే అవకాశం బాల్ ఇస్ స్టిల్ ఇన్ ప్లే మాదాల రవి ప్రస్తుతం బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తారక్ ఈ ఓవర్లో మంచి బౌలింగ్ చేయడం కాకుండా ఒక వికెట్ కూడా తీశాడు తారక రత్న
రామ్ చరణ్ తేజ్ అద్భుతమైన వికెట్ కీపింగ్ ప్రతిభ ఈ మ్యాచ్లో హైలైట్గా చెప్పుకోవాలి. మూడు ఎక్స్ట్రాడినరీ క్యాచెస్ ఆన్ ది లెగ్ సైడ్, అతను తీసుకోవడం రన్నింగ్ క్యాచెస్, ఆల్ రన్నింగ్ క్యాచెస్. ఈసారి ఒక షార్ట్ బట్ టైమింగ్ కుదరలేదు, కేవలం ఒకే ఒక సింగిల్ సామ్రాట్కి లభించింది. సామ్రాట్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. దాంతో ఓవర్ ఫిఫ్త్ ఓవర్ కంప్లీట్ అయింది, 62 for 5 ప్రస్తుతం స్కోరు. సామ్రాట్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. సామ్రాట్ క్రీస్లో ఉన్నాడు ప్రస్తుతం. మరోవైపు బ్యాట్స్మెన్ నవీన్, ఆఖరి ఓవర్ కమింగ్ అప్, 61 ఇంతవరకు జట్టు స్కోరు. నాగార్జున టీం మొదటి మ్యాచ్లో 73 పరుగుల స్కోర్ చేసింది, మరి ఆ స్కోర్ని ఈ టీం అధిగమిస్తుందో లేదో చూడాలి. నయన్ సైతంలో ఇది సెకండ్ మ్యాచ్, ఈ మ్యాచ్ విన్నర్ నాగార్జున టీంతో ఫైనల్ ఆడుతుంది. సో ప్రస్తుతం 62 పరుగులు 5 వికెట్ల నష్టానికి. ఆఖరి ఓవర్ ఎవరి చేత వేయించాలని చెప్పి కొంత తర్జన భర్జనలు సాగుతూ ఉన్నాయి రామ్ చరణ్ తేజ్ టీంలో. క్రూషల్ సిక్స్త్ ఓవర్, ఎందుకంటే ఒక బౌలర్ ఒకే ఓవర్ వేయాలన్న రూల్ ఉంది, దాంతో కొత్త బౌలర్ని ఆడించాలి. ఆటలో కొంచెం స్వల్ప అంతరాయం. సత్య, నాగార్జున టీమ్ మొదటి మ్యాచ్లో విజయం సాధించింది అఖిల్ టీం. రెండవ మ్యాచ్ మీరు చూస్తున్నారు, రెండవ మ్యాచ్ రామ్ చరణ్ టీం వెంకటేష్ టీం మధ్య ఈ సిక్స్ సైడ్ సెకండ్ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికీ 5 ఓవర్లు పూర్తయ్యాయి. వెంకటేష్ టీము 62 పరుగులు చేసింది 5 వికెట్ల నష్టానికి. చివరి ఓవర్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొదటి మ్యాచ్లో 10 పరుగుల తేడాతో అఖిల్ టీము ఎన్టీఆర్ టీంపై విజయం సాధించింది. సో ఇట్స్ ఏ గుడ్ చేంజ్. పూనమ్ బాజ్వా చివరి ఓవర్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 5 హీరోలు బౌల్ చేశారు. సో మొదటిసారి చివరి ఓవర్ని హీరోయిన్కి ఇచ్చేందుకు రామ్ చరణ్ డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ మళ్ళీ మధ్యలో ఏవో మంత్రాలు కొనసాగిస్తున్నారు, కానీ ఫైనలీ పూనమ్ బాజ్వా బౌల్ చేసేందుకు, చివరి ఓవర్ని బౌల్ చేసేందుకు సిద్ధమవుతోంది. పూనమ్ విల్ బౌల్ ది లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్. తేజస్విని ఇస్ ద బ్యాట్స్మెన్. స్లో మోషన్ క్రికెట్ ఆల్ ది వే, బట్ ఒక్క పరుగు లభించే అవకాశం. సో కీపర్ కూడా ఈసారి కొంచెం స్లో మోషన్లోనే కీపింగ్ చేశాడు రామ్ చరణ్, దాంతో ఒక పరుగు లభించింది తేజస్వినికి. ప్రస్తుతం సమ్రాట్ ఫేస్ చేస్తున్నాడు పూనమ్. ఓ సిక్సర్, నో ఫోర్, సారీ ఫోర్. సో అర్చన ఓవర్ మధ్యలోనే చిన్న మార్పు. సత్య, ఎస్ వెంకటేష్, మొదటి 2 బంతల్ని పూనం బాజ్వా వేసిన తర్వాత అర్చనకి బౌల్ చేసే అవకాశం ఇచ్చారు. కాకపోతే న్యూ బాల్ కోసం అర్చన రిక్వెస్ట్ చేస్తుంది. ఐ థింక్ బాల్ బహుశా, ఎస్ ఇట్స్ ఎ బాల్ చేంజ్ మేనేజ్మెంట్ న్యూ బాల్ కోసం రిక్వైర్మెంట్. ఎస్ న్యూ బాల్ కే. సో అర్చన మిగిలిన 4 బంతుల్ని వేసేందుకు సిద్ధమవుతోంది. బహుశా అర్చన న్యూ బాల్ బౌలర్ అయి ఉంటుంది. సత్య, ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. ఎస్ యు ఆర్ రైట్, ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. దో షీస్ బౌలింగ్ ఇన్ ద లాస్ట్ ఓవర్ బట్ వీ హ్యావ్ టు ట్రీట్ యాజ్ ఇట్స్ ఎ న్యూ బాల్ యాజ్ ఇట్స్ సిన్స్ ఇట్స్ ఎ న్యూ బాల్ ఇట్స్ ఎ న్యూ బాల్ బౌలర్. సో అర్చన కొత్త బంతితోటి చివరి 4 బంతులు వేసేందుకు సిద్ధమవుతోంది. సమ్రాట్ బ్యాట్ చేస్తున్నారు, ఒక ముందుకొచ్చి ఆడే ప్రయత్నం, అయితే ఇట్స్ ఎ స్టంప్ అవుట్. రామ్ చరణ్కి ఇది ఒక స్టంప్ అవుట్గా కూడా, ఇట్స్ ఎ ఫోర్త్ వికెట్. అర్చన మొదటి బంతికే వికెట్ సాధించింది. రామ్ చరణ్ ఖాతాలోకి 4 వికెట్. బిహైండ్ ద వికెట్స్ రామ్ చరణ్ అత్యద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 3 క్యాచెస్ అందుకున్నారు అండ్ రీప్లేలో చూడొచ్చు. సో బ్యాట్స్మెన్ దాన్ని ఒక డెడ్ బాల్ కింద ట్రీట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా అంపైర్ దాన్ని పరిగణించలేదు. సో అర్చన ఎక్సైటింగ్. యాక్చువల్గా అర్చన
మామూలుగా ఓవర్ ఆర్మ్ బౌలింగ్ కాకుండా బౌలింగ్ చేస్తూ ఉంది. వన్ మోర్ బాల్, ఇట్స్ ఎ క్లీన్ బౌల్డ్. అర్చన గాట్ ద సెకండ్ వికెట్. సో ఇక్కడ రూల్స్ కి విరుద్ధం అంటూ ఏమి ఉండదు కాబట్టి అర్చన ఖాతాలోకి రెండో బంతి. ఇక కేవలం రెండు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇన్నింగ్స్ లో. స్కోర్ ఇప్పటి వరకు 67 పరుగులు, 6 7 వికెట్ల నష్టానికి. సో చివరి రెండు బంతులు సజ్జా అర్చనన ముత్తయ్య మురళీధరన. ఈ అనుమానం అందరికీ వస్తుంది, కానీ న్యూ బాల్ తోటి ఆమ్ త్రో బాల్ చేసినా కూడా వికెట్లు స్ట్రైట్ డెలివరీ చేస్తుంది. మరొక బంతి, ఇది కూడా రెండు మూడు బౌన్సులు తీసుకునే బ్యాట్స్మెన్ని పారయింది. సో చివరి బంతి వేయడానికి సిద్ధంగా ఉంది అర్చన. వన్ మోర్ బాల్ లెఫ్ట్. సో న్యూ బ్యాట్స్మెన్ మంచు లక్ష్మి చివరి బంతిని అందుకోవడానికి వచ్చింది. అయితే బౌలింగ్లో కూడా మరొక మార్పు జరిగింది అర్చన నుంచి బంతిని. అయితే ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్ స్థానంలో సయీద్ అజ్మల్ బౌలింగ్ వచ్చినట్టున్నాడు. లాస్ట్ డెలివరీ, మంచు లక్ష్మి ఒక సింగిల్ తీసే ప్రయత్నం, ఫీల్డర్ మధ్య డిస్టర్బెన్స్, సునాయాసమైన పరుగు, ఓవర్ త్రో కూడా వెళ్ళింది. అయితే బ్యాట్స్మెన్స్ దాంతో సెటిల్ అయినట్టుగా ఉన్నారు. లక్ష్మి ఎస్ సక్సీడెడ్ టు రన్ ద సెకండ్ రన్ ఆల్సో, ఎస్ దే గాట్ ఇట్ టూ రన్స్. చివరి బంతికి రెండు పరుగులు సాధించింది వెంకటేష్ టీమ్. మూడో బంతి, మూడో పరుగు కూడా ప్రయత్నం చేయబోతుంది. అయితే ఆది బంతిని తీసుకున్నారు. సో 69 పరుగులు, 7 వికెట్ల నష్టానికి వెంకటేష్. 69 పరుగులు. మంచు సిస్టర్స్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఆర్ రాకింగ్ టుడే. సో ఆఖరి బంతికి రెండు పరుగులు తీసింది మంచు లక్ష్మి, దాంతో 69 రన్స్తో ఇన్నింగ్స్ ముగిసింది. వెంకటేష్ టీమ్ 6 ఓవర్స్లో 69 రన్స్. సో 70 రన్స్ ఇస్ ద టార్గెట్ ఫర్ రామ్ చరణ్ టీమ్. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేరీ పియా చేసావే ఏదో మాయా, మెరుపు తీగై నువ్వే రాగా మనసే తిమ్మిరి ఎక్కిందే, దిల్ పై కాలింగ్ బెల్లే కొట్టి డాన్సే నాతో చేసాయి. ఊలారా ఓ ఓ ఓ ఓ ఊలారా. నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో గొలరేపిందే, ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. ఐ క్రష్ యూ లైక్ ఏ పారి పూరి, వెనకకు లేదే నీకు దారి, నింగి పైన నేల పైన నీరు పైన నిపుణై టార్చర్ చూపెడతా. చలో
అందరూ మిల్కే చేద్దాం థోడా హట్కే లేవారు కొని రూల్స్ ఏ జీలో 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 దిల్సే గలవిలో తుమ్ సబ్సే మనం ఒకటని చాటే బీఏ హ్యూమన్ అంటూ మనసే ఎగసే 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 మనకే మనం ఒక నబాబు రో మన పైకెళ్ళదు ఏ రుబాబు రో ప్రశ్నకు మనమే జవాబు రో చదివేసే లైఫ్ ఒక కితాబు రో All I wanna say is one and only one thing Let's all help each other Oh, oh, oh brother All I wanna say is one and only one thing Stand for one another Oh, oh, oh బయట ప్రపంచం చూద్దామని వెళ్ళిన మాకు ఆ ప్రయాణం మమ్మల్నే మాకు కొత్తగా పరిచయం చేసింది కోటి మందిలో మీకోసం వెతికేనే ఏలా లోకానంతటా నీ రూపమే తోచేనే హలా నీ జంటే లేకపోతే ఈ జగమే వల్ల కాడు నువ్వంటూ రాకపోతే నా బతుకే ఒంటి మోడు నువ్వు లేని నేనే లేనంట కాలేజ్ లో అమ్మాయిలకి వీడంటే ఎంత క్రేజ్ తెలుసా నిజంగా ఫాలోయింగ్ గా ఉండుంటే మన ఇంటికి ఒక్కసారైనా ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చేవాడుగా మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు నా హార్ట్ లోకి ఎంటర్ అవ్వాలి కనిపించే ప్రతిసారి ఇలా సర్ప్రైజ్ చేస్తున్నావే డార్లింగ్ ఐ యామ్ కమింగ్ నన్ను ఫాలో చేస్తున్నావా ఏదో పొద్దున్నో దర్శనం సాయంత్రం స్తోత్రం మధ్యలో చిన్న కాఫీ చాలండి బతుకి చందమామని చూస్తూ అన్నం తినాలనుకోవచ్చు కానీ అన్నాన్ని చూస్తూ చందమామని తినాలనుకోకూడదు రోజు నీతో కాఫీ తాగుతా ఏ కమాల్కి దమా ప్రేక్షకులకు మరోసారి స్వాగతం మేము సైతంలో రెండో మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది రామ్ చరణ్ టీం బ్యాటింగ్ వెంకటేష్ టీం బౌలింగ్ విష్ణు మొదటి బ్యూటిఫుల్ షాట్ బట్ బంతి ఫోర్ వెళ్ళింది మంచి లాఘవంగా షాట్ కొట్టాడు తారక రత్నం హూ ఈస్ టేకింగ్ ది ఫస్ట్ స్ట్రైక్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో సుమంత్ ఉన్నాడు మొదటి బంతితోటే రామ్ చరణ్ టీం వాళ్ళ టార్గెట్ని చెప్పదలుచుకుంది మళ్ళీ సేమ్ డెలివరీ అయితే ఈసారి ఆఫ్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వెనక్కి వెళ్ళింది దీన్ని అంపైర్ వన్ డిక్లేర్డ్గా డిక్లేర్ చేశారు సో మొదటి రెండు బంతులకి 5 పరుగులు సాధించింది తారక్ మొదటి బంతిని ఓవర్ పిచ్ డెలివరీని చక్కటి సొగసైన బౌండరీకి తరలించారు రూఫ్కి తగిలిన తర్వాత అది బౌండరీని దాటింది మంచు విష్ణు తన థర్డ్ డెలివరీ ఈసారి బ్లాక్ హోల్ డెలివరీ వేశాడు దాంతో ఎటువంటి పరుగు లభించలేదు నితిన్ చేతికి బంతి సో మంచు విష్ణు మొదటి ఓవర్ని వేస్తున్నాడు 70 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా రామ్ చరణ్ టీము తారక్ అండ్ సుశాంత్ తోటి మొదలుపెట్టింది ఈసారి ఫుల్ టాస్ డెలివరీ అయితే బంతి సుశాంత్ హెల్మెట్ ప్లేస్లో తగిలింది క్షమించాలి తారక రత్న హెల్మెట్ ప్లేస్లో తగిలింది దీన్ని వైడ్ డెలివరీగా ఎంపైర్ ప్రకటించాడు సో స్పిరిట్ ఇక్కడ కూడా చూపించాడు మంచు విష్ణు డెలివరీ తర్వాత తారక్ వెళ్ళి డెలివరీకి క్షమాపణ చెప్పినట్టుగా మనం చూడొచ్చు సో ఈసారి ఒక షార్ట్ పిచ్ డెలివరీ అయితే నేరుగా ఆదర్శ్ చేతిలోకి బంతి సో మొదటి వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం తారక రత్న వేసిన బంతిని నేరుగా ఆదర్శ్ చేతిలోకి వైట్ మీడియాలో ఉన్న ఆదర్శ్ చేతిలోకి క్యాచ్ ఇచ్చాడు తారక రత్న మంచు విష్ణు మంచి బౌలింగ్ ఫుల్ లెంత్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు
సో ఇప్పుడే మనం చూసాం అక్కినేని ఎన్టీఆర్ వారసులు బ్యాటింగ్ చేయడం, సుశాంత్ అండ్ తారక రత్న అయితే ప్రస్తుతం నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గోపీచంద్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సో విష్ణు వెరీ గుడ్ బౌలింగ్, అతని బౌలింగ్ యాక్షన్ కూడా మనం చూడొచ్చు. బంతి ఏ విధంగా గ్రిప్ అనేది బ్యాట్స్మెన్కి తెలియకుండా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి సునాయాసంగా బౌండరీ. సో సుమంత్ వచ్చి రావడంతోనే ఒక బౌండరీ సాధించాడు. సో జోరు కొనసాగుతున్నది, అయితే బౌండరీలు వస్తున్నాయి, సిక్సర్లు కూడా అవసరం. బట్ మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 10-1 రెండు బౌండరీలు లభించాయి. ఓవర్లో ఒక వికెట్ కూడా కోల్పోయింది రామ్ చరణ్ టీం. సో సో 10 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. మొదటి ఓవర్లో రెండు బౌండరీలతో కలిపి 10 పరుగులు సాధించి సమ్రాట్ రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గోపీచంద్ ఈజ్ బ్యాటింగ్, సుమంత్ ఈజ్ అట్ ది నాన్ స్ట్రైకర్స్ ఎండ్. సమ్రాట్ షార్ట్ రన్అప్, గోపీచంద్ దాన్ని ఫ్లిక్ చేసే ప్రయత్నం, ఒక సింగిల్ సునాయాసంగా అతను లభించింది. ప్రస్తుతం సుమంత్ మొదటి బంతికే బౌండరీ కట్టిన సుమంత్ కి బ్యాటింగ్ వచ్చింది. సమ్రాట్ షార్ట్ రన్అప్ తీసుకుని షార్ట్ పిచ్ బాల్స్ తోటి స్లో డెలివరీ చేశాడు, దాంతో ఒక సునాయాసమైన సింగిల్ గోపీచంద్ బ్యాట్ నుంచి మనోజ్ వైపుకి. సమ్రాట్ కంటిన్యూ చేస్తున్నాడు మరొక షార్ట్ పిచ్ డెలివరీ, ఈసారి దాన్ని ఆఫ్ సైడ్ ఫ్లిక్ చేసే ప్రయత్నం, అయితే బాల్ బీటన్ అయ్యి కీపర్ నితిన్ చేతికి వెళ్ళింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి. ఈసారి ఒక చక్కటి షాట్ బౌండరీకి తరలించాడు సుశాంత్. షార్ట్ పిచ్ డెలివరీస్ అయినా కూడా దాన్ని బౌండరీకి తరలించడంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఈసారి సుశాంత్ దాన్ని ఆఫ్ సైడ్ వెళ్ళి సుమంత్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు, సక్సెస్ఫుల్గా దాన్ని బౌండరీకి తరలించగలిగాడు. మరొక అద్భుతమైన బాల్ ఈసారి గుడ్ లెంత్ డెలివరీ, అయితే బంతి నేరుగా కీపర్ చేతిలోకి, బాల్ బీటన్ అయ్యింది. సో సమ్రాట్ కూడా చక్కటి లైన్ అండ్ లెంత్ వేస్తున్నారు వెంకటేష్. ఎస్, డాట్ బాల్స్ అనేవి 6-ఓవర్ మ్యాచ్లో దే ఆర్ లైక్ గోల్డ్. ఓ మరొక డాట్ బాల్, నో, ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించడం జరిగింది. ఆదర్శ్ దాన్ని క్వశ్చన్ చేశాడు, ఆయన ఎంపైర్ నిర్ణయమే ఫైనల్. సో ఒక పరుగు. సో సుమంత్ 6 balls కంప్లీట్ అయినాయి, ఓవర్కి తప్ప 6 బంతులు తప్ప బ్యాట్స్మెన్ ఆడే అవకాశం లేదు. సో తరుణ్ టీంలో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ తరుణ్ ప్రస్తుతం బ్యాటింగ్ వచ్చాడు. సో సమ్రాట్ టు తరుణ్. సో విష్ణు సమ్రాట్ మధ్య చిన్న డిస్కషన్. రామ్ చరణ్ శ్రీశాంత్ కలిసి నటించిన చిత్రం ఏది అనే ఎస్ఎంఎస్ క్వశ్చన్ ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఏ రచ్చ, బి గోవిందుడు అందరి వాడేలే, సి తుఫాన్. మీ సరైన సమాధానాన్ని ఆర్సిటి అని టైప్ చేసి మీ ఆప్షన్ ఏ లేదా బి అని లేదా సి అని టైప్ చేసి 562-633కి ఎస్ఎంఎస్ చేయండి. ఎయిర్టెల్ ఐడియా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో గోపీచంద్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. తరుణ్ స్కోర్ ప్రస్తుతం 16-1 ఆఫ్టర్ 2 overs. Yes, 16-1 after 2 overs. చాలా మంచి క్రౌడ్ ఇక్కడ మనం చూస్తున్నాం, స్టేడియం మొత్తం కిక్కేసిపోయింది. అందరూ కూడా ఒక మంచి ఆశయం కోసం ఇక్కడ సమాయత్తమయ్యారు. మేము సైతం అంటూ తమ సోషల్ రెస్పాన్సిబిలిటీని చాటుకోవడానికి టాలీవుడ్ మొత్తం నడుం కట్టింది. ప్రస్తుతం మంచు మనోజ్ మంచి ఊపు మీద ఉన్నాడు, కబడ్డీలో వాళ్ళ టీం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి మంచు మనోజ్ సిద్ధంగా ఉన్నాడు. మొదటి బంతి ఓ
వైడ్ డెలివరీ, టాస్డ్ అప్ డెలివరీ, అయితే బ్యాట్స్మెన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోలేపారు, వైడ్గా దాన్ని ప్రకటించడం జరిగింది. It's a slow teasing delivery, even though it is a wide, so batsman doesn't feel bad. ఇప్పటికి రెండు బంతులు కూడా వైడ్స్గానే వేశాడు మంచు మనోజ్. కబడ్డీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన రెడ్ ప్యాంథర్స్ టీమ్కి మనోజ్ కెప్టెన్గా ఉన్నాడు. ఈసారి కూడా స్లో డెలివరీ అయితే ఈసారి అద్భుతంగా కవర్స్ వైపు గోపీచంద్ బౌండరీగా బరలిచాడు. సో మొదటి బంతి కింద ట్రీట్ అవుతుంది ఈ ఓవర్లో. మొదటి రెండు బంతులు వైడ్స్ వచ్చిన తర్వాత గోపీచంద్ దీన్ని చక్కగా కవర్స్ వైపు బౌండరీకి తరలించగలిగాడు. దీంతో మరొక స్లో డెలివరీ, ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ నేరుగా సమ్రాట్ చేతిలోకి బంతి. సో గోపీచంద్ ఇన్నింగ్స్ ముగిసింది. గోపీచంద్ చక్కటి షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు కానీ స్లో డెలివరీలో ఒక టీజింగ్, అలాగే ఒక చిన్న లాజిక్ కూడా దాగి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. సో గోపీచంద్ తన ఇన్నింగ్స్ ముగించాడు ఒక చక్కటి బౌండరీ తర్వాత. సో మనోజ్ స్టార్ రైజింగ్లో ఉంది ఈరోజు, అతను ఏం చేసినా కూడా సూపర్ హిట్ అవుతా ఉంది సత్య. రైట్, యువర్ రైట్ వెంకటేష్. కబడ్డీ టీంలో కూడా మనోజ్ అనేక సార్లు రైడ్కి వెళ్ళి జట్టును విజయ పథంలో నిలిపాడు. ఇప్పుడు కూడా వెంకటేష్ టీం తరఫున మనోజ్ చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయకపోయినా కూడా మనోజ్ బౌలింగ్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. మరొక లో ఫుల్ టాస్ డెలివరీ, ఇట్స్ ఎ క్యాచ్ బట్ ఓ ఇట్స్ ఎ క్యారీయింగ్. సో నేరుగా లాంగ్ ఆఫ్లో ఫీల్డర్కి ముందు పడింది, ఒక పరుగు మాత్రమే లభించింది. సో మనోజ్ మొదటి రెండు బంతుల్ని వైడ్స్గా వేసిన తర్వాత బౌలింగ్ మీద కొంచెం అనుమానం కలిగింది. కాకపోతే ఆ తర్వాత చక్కటి స్ట్రైట్ డెలివరీస్, ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ స్లో డెలివరీస్, మళ్ళీ ఒక ఫుల్ టాస్ బాల్, ఈసారి లో ఫుల్ టాస్ ఆన్ సైడ్ వైపు. సో ఆది దాన్ని చక్కగా ఫైన్ లెగ్ వైపు తరలించాడు. సింగిల్ ఆది ఖాతాలో చేరింది. దీంతో రామ్ చరణ్ టీం స్కోర్ 23 పరుగులకు చేరుకుంది ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. ఇది 3వ ఓవర్, కానీ రన్ రేట్ పెరిగిపోతుంది, రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతోంది. సో రామ్ చరణ్ టీమ్ ఫైర్ అప్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక ఫుల్ టాస్ డెలివరీ, దీసారి చక్కగా లాంగ్ ఆఫ్లోకి, ఈసారి స్ట్రైట్ షాట్, సమ్రాట్ చక్కటి షాట్ కొట్టాడు. సో తరుణ్ రన్అట్గా వెనుదిరగాల్సి వస్తుంది. సో 3వ వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. వెరీ గుడ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ బై సమ్రాట్. అతనున్న పొజిషన్ నుంచి ఒక్క స్టంప్ మాత్రమే కనిపిస్తుంది, కానీ నేరుగా వికెట్లు వేసుకుంటాడు. దాంతో కీలకమైన వికెట్ కోల్పోయింది రామ్ చరణ్ టీం. తరుణ్ మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అతను రన్అట్ అయ్యి వెనుతిరిగాడు. సో 3వ వికెట్ నష్టపోయింది రామ్ చరణ్ టీం వారి చేజ్లో. అదొక పెద్ద విఘాతంగా మనం చెప్పుకోవాలి. సో ప్రదీప్ ఈజ్ దేర్ ఆన్ ది గ్రౌండ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. ఓవర్ టు ప్రదీప్. ఓకే, మేము సైతం క్రికెట్ విత్ స్టార్స్లో మనతో పాటు ఉన్నారు ఇప్పుడు కేంగ్ నాగార్జున గారు. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ సార్. అండ్ సూపర్, మొత్తం అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్లో మన వాళ్ళు అందరూ వచ్చారు, మ్యాచ్ ఆడుతున్నారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ మీ టీమే గెలిచారు. అండ్ కొత్త ఫార్మాట్ ఎలా అనిపిస్తుంది? కొత్త ఫార్మాట్ చాలా బాగుంది. అండ్ అక్కడ మా వాళ్ళందరూ అంటున్నారు ఇది ఎవ్రీ మంత్ కంటిన్యూ చేయాలని. వాళ్ళకి బాగా, ఐ థింక్ దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి చేస్తున్నారు, వెరీ గుడ్ థింగ్. అండ్ వెరీ హ్యాపీ, ప్లస్ ఇంత రెస్పాన్స్ వచ్చింది. అండ్ జనరల్గా ఎప్పుడు హీరోసే ఆడుతూ ఉంటారు, మొగోళ్ళే ఆడుతూ ఉంటారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆడి దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద గేమ్ మ్యాన్. గుడ్ గుడ్. సార్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది అండ్ ఇట్స్ ఏ సిక్స్. సో ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ మ్యాచ్కి మీరు కూడా ఆడుతున్నారా? ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్ ఇస్ 6 balls ఓన్లీ. ఐ థింక్ నన్ను రానివ్వరు అనుకుంటా. మీరు ఆడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సూపర్ ఇన్నింగ్స్ జరుగుతుంది అండ్ సూపర్ 6 పడింది ఇప్పుడే. అండ్ లెట్స్ సీ వాట్ ద స్కోర్ ఇస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రదీప్. 2 sixers బాదాడు ఈ లోపల ఆది నాగార్జున గారితో ప్రదీప్ మాట్లాడుతున్న తరుణంలో. సో మళ్ళీ ఒక్కసారిగా రామ్ చరణ్ టీమ్ ఇన్నింగ్స్ ఊపందుకున్నదని చెప్పాలి. నిఖిల్ ప్రస్తుతం బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. మరొకసారి షార్ట్ బాల్, మరో 6కి ప్రయత్నం, ఫుల్ బ్లడెడ్ షార్ట్ బట్ కనెక్ట్ చేయలేకపోయాడు ఆది. సో ఒక సిక్సర్ కొట్టే ఛాన్స్ పోగొట్టుకున్నాడు, మంచి ఊపు మీద ఉన్నాడు ఆది. ఈసారి షార్ట్ బాల్ అగైన్, మరొక మంచి అవకాశాన్ని పోకుండా బట్ అది వైడ్గా వచ్చింది, ఆఫ్ స్టంప్కి బాగా ఎడంగా వచ్చింది. దాంతో
ఎంపైర్ దాన్ని వైడ్ గా ప్రకటించాడు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు నిఖిల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వైడ్. సో ప్రస్తుతం 15 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి, 33 రన్స్ కావాలి. సో బౌండరీలు సిక్సర్లు అవసరం రామ్ చరణ్ టీంకి. ప్రస్తుతం సుధీర్ బాబు నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు, హూ కెన్ ఆల్సో హిట్ సమ్ బిగ్ బిగ్ షాట్స్. సత్య, ఎస్ వెంకటేష్, ఆది ఇదే ఊపులో ఇంకొక సిక్సర్ కనుక ఈ ఓవర్లో సాధించగలిగితే రిక్వైర్డ్ రేటు చాలా ఈజీ అయిపోతుంది. కొట్టే ప్రయత్నం చేశాడు, కాకపోతే అది మదాల రవి దగ్గరికి నేరుగా వెళ్ళింది. సో ఎటువంటి పరుగు లభించలేదు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉన్నాయి ఈ ఓవర్లో. నితిన్ లైన్ అండ్ లెంత్ వేసి స్లో డెలివరీస్ వేస్తున్నారు, దాన్ని హుక్ చేసే ప్రయత్నం చేశాడు, అయితే సింగిల్ మాత్రమే లభించింది. సో ఆది మొదటి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఆది రిటైర్డ్ హట్గా వెనుదిరుగుతున్నాడు. రామ్ చరణ్ టీం కెప్టెన్ రామ్ చరణ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడేందుకు క్రీజ్లోకి వస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఇప్పుడు రామ్ చరణ్ తేజ ఉన్నారు, సుధీర్ బాబు స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు, చివరి బంతి ఎదుర్కొంటున్నారు. ఒక షార్ట్ పిచ్ డెలివరీ, అయితే అది వైడ్ కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం సుధీర్ బాబు చేయలేదు. సో స్కోరు 39 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఈసారి చక్కటి స్ట్రైట్ షాట్ డౌన్ ద లైన్ సుధీర్ బాబు, కాకపోతే నేరుగా ఫీల్డర్ దగ్గరికి. సో ఒక్క పరుగు మాత్రమే లభించింది. సో ఓవర్ పూర్తయింది. నలభై పరుగులు, 3 వికెట్ల నష్టానికి. కేవలం 2 ఓవర్ల ఆట మిగిలి ఉంది, దాంట్లో 30 పరుగులు అంటే ఓవర్కి 15 పరుగుల రన్ రేట్తో సాధించాల్సి ఉంది. దాంతో ఆఖరి 2 ఓవర్లు చాలా కీలకమవుతాయి. సుధీర్ బాబు ప్రస్తుతం స్ట్రైక్లో ఉన్నాడు, నాన్ స్ట్రైకర్లో జట్టు కెప్టెన్ రామ్ చరణ్ తేజ్ ఉన్నాడు. సో ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి ఆదర్శ్ సిద్ధమవుతున్నాడు, ఎక్స్పీరియన్స్ బౌలర్. మరి ఆదర్శ్ వీరిద్దరిని బౌండరీలు కొట్టకుండా ఎలా కట్టడి చేస్తాడు, ఆఖరి ఓవర్ ఎవరు బౌలింగ్ చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్సైటింగ్ మ్యాచ్. సత్య, ఎస్ వెంకటేష్, ఐ థింక్ ఇఫ్ ఆదర్శ్ కనుక ఈ ఓవర్ని బాగా పర్ఫామ్ చేయగలిగితే చివరి ఓవర్లో రామ్ చరణ్ టీంకి ఇబ్బంది పడాల్సిన అవసరం రావచ్చేమో. బికాజ్ ఆదర్శ్ ఈజ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. సిసిఎల్ టీంలో ఆదర్శ్ ప్రతిభను మనం చూసాము. సో తెలివిగా చివరి ఓవర్ కంటే ఈ ఓవర్ ఆదర్శ్తో చేయించడమే బెటర్ కాబట్టి ఆదర్శ్ తోటి ఈ ఓవర్ వేయించాలని కెప్టెన్ వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆదర్శ్ చక్కగా పర్ఫామ్ చేయగలిగితే కనుక సక్సెస్ఫుల్గా వెంకటేష్ టీం గెలిచే అవకాశం. డెఫినెట్గా నిజమే, ఈ బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో ఆఖరి ఓవర్లోనే చాలా ఇంపార్టెంట్. మీ కీ బౌలర్స్ని ఆడించాం. సో ఆదర్శ్ బౌలింగ్ ద 5th ఓవర్, ఇది వెరీ గుడ్ ప్లాయ్. ఓ మొదటి బంతి ఒక్క పరుగు కూడా రాలేదు, రన్అట్ అయ్యే అవకాశం వెంకటే రామ్ చరణ్ తేజ, అయితే సునాయాసంగా ఒక పరుగు కంప్లీట్ చేశారు. దే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, దాంతో ఒక పరుగు లభించింది. ఎక్కడైతే రన్అట్ అవ్వాల్సిందో అక్కడ ఒక పరుగు లభించింది. రామ్ చరణ్ డేంజర్ ఎండ్ని తీసుకుని పరుగు తీయడానికి సిద్ధపడ్డాడు. బికాజ్ ఇప్పుడు మ్యాచ్ని గెలిపించే బాధ్యత రామ్ చరణ్ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఒక స్లో డెలివరీ, దీన్ని సక్సెస్ఫుల్గా సిక్సర్గా మలిచాడు, అయితే రూఫ్కు తగలడం వల్ల అంపైర్ దాన్ని ఎలా ప్రకటిస్తాడో వేచి చూడాల్సి ఉంటుంది. బిట్వీన్ ద వికెట్స్ అయితే ఒక పరుగు తీశారు, రెండో పరుగు కూడా ఓవర్ త్రోలో భాగంగా రెండో పరుగు కూడా తీయగలిగారు. సో వీ నీడ్ టు చెక్, ఇట్స్ ఎ 2 రన్స్ ఎంపైర్ డిక్లేర్డ్ యాజ్ ఇట్స్ ఎ 2 రన్స్. సో రామ్ చరణ్ చక్కటి షాట్ కొట్టినా కూడా రూఫ్కి తగలడం వల్ల అది బౌండరీ వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది, బౌండరీ చేరలేకపోయింది. సో బిట్వీన్ ద వికెట్స్ పరుగుల రూపంలో మాత్రమే రెండు పరుగులు వచ్చాయి. రామ్ చరణ్ చివరి 2 ఓవర్లు తన భుజస్కంధాల మీద గెలుపు బాధ్యతను వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక టీజింగ్ డెలివరీ చుట్టూ ఒక ఫుల్ టాస్ డెలివరీ, ఈసారి సిక్సర్ రామ్ చరణ్ అత్యద్భుతమైన ఫుల్ టాస్ డెలివరీని సిక్సర్గా మలిచాడు, డీప్ మిడ్ వికెట్గా సిక్సర్గా మలిచాడు. సో ఆదర్శ్ చక్కటి బౌలింగ్ వేయగలిగినా కూడా తను టీజ్ చేస్తూ ఒక టెక్నిక్ డెలివరీస్ వేయాలని చూస్తున్నాడు, కానీ దాన్ని అవకాశంగా అందిపుచ్చుకున్న రామ్ చరణ్ చక్కటి షాట్ని సొగసైన షాట్ని కొట్టాడు. ఈసారి ఒక మంచి డెలివరీ, నేను ముందుగా చెప్పినట్టుగానే తను సీరియస్గా
బౌల్ చేయాలనుకుంటే కనుక బాల్ ఇలా బీటన్ అవుతుంది బికాజ్ ఆదర్శ్ ఇస్ అ వెల్ ప్లేయర్ సో చూడాలి మిగిలిన బంతుల్లో రామ్ చరణ్ ఆదర్శ్ని ఎలా ఎదుర్కొంటాడో రామ్ చరణ్ చాలా ఫైట్ అప్గా ఉన్నాడు ఈసారి ఒక ఓవర్ పిచ్ డెలివరీ కాకపోతే కోఆర్డినేషన్ ఐ కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం వల్ల అది కూడా బీటన్ అయిపోయింది సో రామ్ చరణ్ ఈజ్ ఆస్కింగ్ సంథింగ్ ఎంపైర్ని ఏదో అడుగుతున్నాడు రామ్ చరణ్ ఎంపైర్ ఎన్ని బాల్స్ మిగిలి ఉన్నాయనేది చెప్పబోతున్నట్టుగా కనిపిస్తోంది ఐ థింక్ ఇట్ ఇస్ ద లాస్ట్ బాల్ ఈసారి కూడా ఓవర్ పిచ్ డెలివరీ ఇది కూడా టీజింగ్గా ఉన్నా కూడా ఎటువంటి ఫలితాన్ని రాబట్టలేకపోయింది ఇట్స్ బీటన్ సో రామ్ చరణ్ సిక్సర్తో ఒకసారి మళ్ళీ ఉత్సాహం లభించింది స్కోరు ఈ ఓవర్ పూర్తయ్యేసరికి 49 for 3 ఆదర్శ ఓవర్లో కొన్ని ఇంపార్టెంట్ రన్స్ రాబట్టుకోగలిగింది జట్టు ట్వంటీ వన్ రన్స్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్ ఆఖరి ఓవర్లో 21 runs అవసరం సో ఈ ఓవర్ చాలా చాలా క్రూషియల్ ఓవర్ సుధీర్ బాబు ప్రస్తుతం బ్యాటింగ్లో ఉన్నాడు అలాగే రామ్ చరణ్ కూడా ఇంకా ఈ కెన్ ప్లే సమ్ మోర్ డెలివరీ నో రామ్ చరణ్ ఈజ్ రిటైర్డ్ అతను ఆడాల్సిన 6 balls కంప్లీట్ అయినాయి అయితే అర్చన ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తుంది కాబట్టి 21 runs ఆల్ షీ హాస్ టు డూ ఈజ్ టు టేక్ ఎ సింగిల్ అండ్ గివ్ సుధీర్ బాబు ది స్ట్రైక్ సో మరి అర్చన ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుందో చూడాలి బౌలింగ్ ప్రస్తుతం తేజస్విని బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది తేజస్విని కనుక వైడ్లు ఎక్కువగా వేసినా కూడా అవకాశం సో మరొక ముత్తయ్య మురళీధరన్ జరిగి సింగిల్ వచ్చావు రన్అట్ కావే అవకాశం బట్ స్టంప్స్ పడలేదు కాబట్టి ఎంపైర్ రన్అట్ ఇవ్వని పరిస్థితి సద్య సుధీర్ బాబు స్ట్రైక్ చేయాలనే ఉద్దేశంతో డేంజర్ అండ్ తన వైపు ఉన్నా కూడా పరుగు తీసే ప్రయత్నం చేస్తాడు కానీ ఎటువంటి పరుగు లభించలేదు కేవలం 5 bunts మాత్రమే మిగిలి ఉన్నాయి 21 parugulu గెలుపు కోసం తేజస్విని మరొక డెలివరీ ఈసారి దాన్ని కొట్టే ప్రయత్నం అయితే నో మ్యాన్స్ ల్యాండ్ బిట్వీన్ ద ఫీల్డర్స్ మధ్య బాల్ ల్యాండ్ అయిపోయింది ఒక పరుగు ఈజీగా వచ్చింది సో సుధీర్ బాబు స్ట్రైక్ చేస్తున్నాడు తేజస్విని ఇంకా 4 balls చేయాల్సి ఉంది తేజస్విని ఏ కనుక చేస్తే ఇదే స్లో బాల్స్ని సుధీర్ బాబు దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది చూడాలి 20 parugulu కావాలి ట్వంటీ రన్స్ రిక్వైర్డ్ ఇన్ 4 balls సో డెఫినెట్గా చాలా చాలా కష్టమైన క్లిష్టమైన టార్గెట్ బట్ సుధీర్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు కాబట్టి బౌలర్ కూడా తేజస్విని కాబట్టి అవకాశం డెఫినెట్గా ఉంది అయితే స్లో డెలివరీస్ని కొట్టడం కూడా కొంచెం కష్టమైన విషయం సత్య ఎస్ ఐ అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ స్లో డెలివరీసే నిజానికి ఈ మ్యాట్ మీద చాలామందిని మిస్అండర్స్టాండ్ చేసుకుని వికెట్ ఇచ్చుకునేలా చేశాయి ఈవెన్తో ఒక చక్కటి షాట్ తోటి సిక్సర్గా మలిచాడు సుధీర్ బాబు దాన్ని 14 parugulu అవసరం కేవలం 3 bunts ఉన్నాయి నిజానికి తేజస్విని ఈ బాల్ని చాలా లాజికల్గా చక్కగా వేసింది ఇట్స్ ఎ బ్లాక్ హోల్ డెలివరీ ఈవెన్తో సుధీర్ బాబు దాన్ని చక్కగా ఫ్లిక్ చేసి మిడ్ వికెట్ వైపుగా సిక్సర్గా మలిచాడు వెంకటేష్ తేజస్విని చాలా టెక్నికల్గా వేసినా కూడా సుధీర్ బాబు చక్కగా ఈ బ్యాటింగ్ ప్రదర్శన మళ్ళీ ఒక లో ఫుల్ టాస్ డెలివరీ అయితే ఈసారి అది టీస్ చేయడం వల్ల వికెట్ వచ్చిందనుకుని చెప్పి పొరపాటు పడ్డారు మెంబర్స్ కానీ అది డాట్ డెలివరీ అయినా సరే వికెట్గానే ఫీల్ అవుతున్నారు కేవలం 2 bunts మిగిలి ఉన్నాయి కొట్టాల్సినవి 14 parugulu వెరీ గుడ్ బౌలింగ్ బై తేజస్విని స్టంప్స్కి గురబెట్టి మరి బౌలింగ్ చేస్తూ ఉంది దాంతో డెఫినెట్గా సుధీర్ బాబు 14 runs అంటే ఒక లీగల్ డెలివరీస్ రెండిట్లో చేయడం కష్టమైన విషయం బట్ వైడ్లు కనుక వస్తే ఇప్పటికీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ తేజస్విని బౌలింగ్లో మాత్రం ఇంతవరకు మంచిగా స్టంప్స్కి గురిపట్టి వేస్తూ ఉంది కాబట్టి వైడ్లు వచ్చే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తున్నాయి సో విష్ణు నవీన్ అండ్ తేజస్విని మధ్య ఒక చిన్న కాన్ఫరెన్స్ అలాగే ఆదర్శ్ కూడా దే ఆర్ గివింగ్ యర్ సజెషన్స్ ఈసారి ఓన్లీ 9 runs వెరీ గుడ్ బౌలింగ్ దేర్ బై ఒకే ఒక్క బంతి మిగిలిన సద్య 14 runs రిక్వైర్డ్ సో ఆల్మోస్ట్ ఎక్కువ వైడ్లు వేస్తే తప్ప ఖచ్చితంగా వెంకటేష్ టీమ్ గెలిచే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది వెంకటేష్ టీమ్ వర్సెస్ నాగార్జున టీం ఫైనల్కి వెళ్ళే అవకాశం సో లాస్ట్ బాల్ అయిపోయింది రామ్ చరణ్ సో రామ్ చరణ్ టీమ్ ఈ మ్యాచ్ ఓడిపోయింది
Venkatesh team will play the finals against Nagarjuna team. Chakati performance inkoka banti migilu undagane Ram Charan team. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం.